పవర్ ప్లే నేను కానీ మా డైరెక్టర్ కానీ మా డిఓపి ఆండ్రూ గారు కానీ తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా పూర్ణ గారు, మధురందన్ అండ్ ధనరాజు, భూపాల్, రాజరవీంద్ర గారు అందరం కూడా అంటే ఇప్పటిదాకా మేము ఎవరు ఇంతకుముందు చేయని రోల్స్ చేశామండి. అండ్ జాన్రా కూడా మా ఆండ్రూ గారు, మా డిఓపి ఆండ్రూ గారు ఇంతవరకు అండర్ సినిమాలు చేశారు, ఉల్లాసంగ కానీ, గుండెదర్ గల్లంత అయిందే, ఒకవేళ కోసం, ఒరే బుజ్జిగా, ఇవన్నీ కూడా ఆయన చేసినవి కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలే అండి. బట్ ఇది దిస్ ఇస్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫర్ ద హోల్ టీమ్. సో మేము లాక్డౌన్ తర్వాత మేము అందరం కూర్చొని వాంట్ టు వర్క్ టుగెదర్ అగైన్. సో అప్పుడు మేము ఒరే బుజ్జిగా కంప్లీట్ 2 అవర్స్ కంప్లీట్ కామెడీ ఎంటైనర్ అది. సో దానికి డిఫరెంట్గా మేము చేద్దాం అనుకొని వీ కేమ్ అప్ విత్ దిస్ అండి. సో అండ్ ఇట్స్ 2 అవర్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉండే సినిమా. ఇందులో మనకి థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడు కూడా మెట్టెక్కిస్తుంది. బట్ మా సురేష్ బాబులు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మెట్లు ఎక్కించిన మా సినిమాని. హీ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ ఆండ్రూ గారు విజువల్స్ కూడా సినిమా వేరే లెవెల్ పట్టుకెళ్ళిపోయాయి. సో బేసికలీ అండ్ మేము ముందు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము చూసిన దానికంటే 10 టైమ్స్ బెటర్ అయింది అండ్ సినిమా, బికాస్ ఆఫ్ మా ఆండ్రూ గారు విజువల్స్ అండ్ సురేష్ బాబులు మ్యూజిక్ వల్ల. అండ్ పూర్ణ గారు షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. షీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్ మాకు తెలుసు. బట్ ఆవిడని ఇప్పటిదాకా ఇలాంటి రోల్ ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. సో ఆవిడ ఎవ్రీవన్ గట్ ఎక్సైటెడ్ వాచింగ్ ఆన్ స్క్రీన్. అండ్ హేమల్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్. షీఈస్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్. అంటే సినిమా అంటే ప్రారంభ పెట్టేసే మనిషి తను. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్. అండ్ విజయ్ గారు, ఆయన గురించి ఏం చెప్పాలి కూడా నాకు తెలియదు ఇప్పుడు కూడా, ఎందుకంటే అంత చెప్పిన తక్కువే. హీజ్ అన్ అంటే ఆయన చాలా కూల్గా ఉంటారు ఆయన. అంటే వర్క్ ఉంది అంటే చుట్టుపక్కల ఏం జరిగినా సరే పట్టించుకోరు ఆయన. కంప్లీట్ వర్క్ మోడ్లో ఉంటారు ఆయన. బట్ ఎప్పుడూ మొహంలో స్మైల్ ఉంటుంది. పక్క ప్రళయం వచ్చి ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నా సరే స్మైల్ మాత్రం అయితే పోదు ఆయన దగ్గర నుంచి. అంత స్ట్రెస్ ఉంది ఆయన లోపల పెట్టుకుంటారు తప్ప బయటకు చూపించరు, ఎవరికి తెలియదు. సో అండ్ యాక్టర్స్కి చాలా లిబర్టీ ఇస్తారు. సో ఒక యాక్టర్కి ఏంటంటే అంత లిబర్టీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ డూ యర్ జాబ్ మచ్ బెటర్ దెన్ యూ క్యాన్ డూ. సో ఆయనతో వర్క్ చేయడం, బేసికలీ ఆయన ఫ్రెండ్ అవ్వడం, ఆయనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడం నా అదృష్టమే భావిస్తుంది. అండ్ సో వేరే ఆర్టిస్టులు అందరూ కూడా, ఎవ్రీ వన్, మధునందన్ కానీ, తర్వాత ధనరాజ్, ఇప్పటిదాకా మీరు ఎప్పుడు దాన్ని కామెడీ రోల్స్ చూశారు. సో ఇందులో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అందు కూడా మధు కూడా అంతే, ఎప్పుడు కామెడీ రోల్స్ అయ్యి చేశాడు. ఇందులో హీస్ ప్లేయింగ్ టఫ్ కాప్. సో అందరు ఆర్టిస్టులు కూడా చాలా అంటే అండ్ అందరూ కూడా ప్రాణం పెట్టి చేశారు అండి సినిమాకి. ఇది మన సినిమా అనుకొని చేసినట్టు చేశారు. సో ఐఎమ్ షూర్ 2 అవర్స్ థియేటర్లో కూర్చుంటే కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ, అంటే మీరు ఒక్క నిమిషం కూడా ఇటు అటు చూడబుద్ధి కాకుండా 2 గంటలు తెరవైపోయి చూస్తూ కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టే సినిమా ఇది. ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ప్రైస్.